నా పేరు జేసీ డాక్టర్ శీతల్. నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి జోన్ కోఆర్డినేటర్ ఆఫ్ ప్రయాస్ పిపిపి రజిత గారు ఉన్నారు. జేసీఐ వైజాగ్ గ్రీన్ సిటీ నుంచి ప్రెసిడెంట్ మధుబాబు గారు, జేసీఐ జోన్ కోఆర్డినేటర్ ర్యాలీస్ జేసీ శ్రీధర్ గారు, జోన్ ఆఫీసర్ జేసీ జీవన్ గారు, అండ్ జేసీఐ ఫెమీ పవర్ నుంచి జేసీ సునీత గారు మాతో పాటు ఉన్నారు. ఇప్పుడు జేసీఐ ఆర్గనైజేషన్ గురించి, ఈ ప్రయాస్ 3K రన్ గురించి మా జోన్ కోఆర్డినేటర్ పిపిపి రజిత గారు మీకు బ్రీఫింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ. 25 కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉంది. ఇది మన సొసైటీలో ఉన్న కమ్యూనిటీలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి ఈ జనరేషన్ యూత్ అంతా వర్క్ చేస్తాము. దీంట్లో 18 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే మెంబర్స్గా ఉంటారు. మనకి మనం డెవలప్ అవుతూ మన కమ్యూనిటీని డెవలప్ చేయడం మా మెయిన్ మోటో. సర్వీస్తో పాటు ట్రైనింగ్ అనేది మా ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటో, యుఎస్పి అనొచ్చు. ట్రైనింగ్ అనేది సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఇండివిజువల్గా మనం డెవలప్ అయితేనే రేపొద్దున మనం సొసైటీలో సర్వ్ చేయగలము, కమ్యూనిటీని డెవలప్ చేయగలము అనే దృక్పథంతో మేము ఈ సంవత్సరం జేసీఐ ఇండియా మరియు 9 అనే కంపెనీ ఒక ఇనిషియేటివ్తో ముందుకు వచ్చామండి. అది ప్రయాస్. ప్రయాస్ అంటే ఒక ప్రయత్నం. మన ఇండియాలోని 33.3 మిలియన్ ఉమెన్ ఎవ్రీ మంత్ మెన్స్ట్రుయేట్ చేస్తుంటారు, అంటే ఋతుస్రావం అనే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో 18% మాత్రమే హైజీన్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, హైజీన్గా హెల్దీగా ఉంటున్నారు. అండ్ మిగిలిన 82% ఆఫ్ ఉమెన్ అయితే పాత గుడ్డలు కానీ మన యాష్ కానీ హే కానీ వాడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళు హెల్దీగా ఉంటేనే, లేడీస్ హెల్దీగా ఉంటేనే సొసైటీ హెల్దీగా ఉంటుంది. ఈ తరం గర్ల్స్ హెల్దీగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ ఉమెన్ హెల్దీగా ఉంటారు, అండ్ మన కంట్రీ కూడా హెల్దీగా ఉంటుంది. ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము. అండ్ ఈ కార్యక్రమంతో పాటు మేము ఈ శానిటరీ నాప్కిన్స్ కూడా పంచుతున్నాం. ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో వాళ్ళకి అవేర్నెస్తో పాటు ఈ శానిటరీ నాప్కిన్స్ పంచుతున్నాము. అండ్ ఈ ప్రోగ్రామ్ ఈ ఒక్క సంవత్సరమే కాదు, జేసీఐ ఇండియా మరియు 9 కంపెనీ 3 ఇయర్స్ ప్రాజెక్ట్ టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో March 8 ఉమెన్స్ డే రోజు 505 సిటీస్లో ఒకేసారి ఈ రన్ ఫర్ 9 అనేది జరుగుతుంది. ప్రయాస్ రన్ ఫర్ 9 కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము 2000 మందితో ఈ రన్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ మార్నింగ్ ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ దగ్గర ఈ రన్ స్టార్ట్ అవుతుంది. 3 కిలోమీటర్స్ రన్ ఉంటుంది. అండ్ మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క మంచి కాజ్ కోసం మీ అందరూ మాకు సపోర్ట్ చేయాలి, మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని కోరుకుంటున్నాము.